కరోనా వ్యాప్తితో మూతపడ్డ పాఠశాలలు నేడు పునఃప్రారంభమయ్యాయి. ములుగు జిల్లా వెంకటాపురం వాజేడు మండలాల్లో పాఠశాలలు ప్రారంభమైన నేపథ్యంలో ఎప్పుడెప్పుడు బడికెళ్దామని వేచి చూసిన విద్యార్థులు తెల్లవారుజామునే లేచి సిద్ధమయ్యారు. తల్లిదండ్రుల అనుమతి ఉంటేనే విద్యార్థులు లోపలికి అనుమతిస్తున్నారు. విద్యార్థుల కేరింతలతో పాఠశాలలు సందడిగా మారాయి. దాదాపు 10 నెలల తర్వాత ఏజెన్సీలో బడులు కళకళలాడుతున్నాయి. విద్యార్థులంతా మాస్కు ధరించి చేతులు శానిటైజ్ చేసుకుని థర్మల్ స్క్రీనింగ్ చేయించుకుని తరగతి గదిలోకి వెళ్తున్నారు. క్లాస్ రూమ్ లో భౌతిక దూరం పాటిస్తూ కూర్చుంటున్నారు. మొదటి రోజు కావడం వల్ల తక్కువ మంది విద్యార్థులు హాజరైనట్లు ఉపాధ్యాయులు వెల్లడిస్తున్నారు. కరోనా నిబంధనలు పాటిస్తూ తరగతులు నిర్వహిస్తున్నామని వెల్లడించారు. 10 నెలల తర్వాత పాఠశాలకు రావడం, స్నేహితుల్ని కలవడం సంతోషంగా ఉందని విద్యార్థులు తెలిపారు. ఇలా స్టెప్స్ వైజ్ రాయన్నారా, మీరు డేటా మొత్తం ఒకలా రాస్తున్నారా? అట్లా వద్దు, అలా రాస్తే అది ప్రాజెక్ట్ కాదు, అదేదో స్టోరీ మీరు ఎక్కించుకున్నట్టు ఉంటుంది. రిపోర్ట్ రైటింగ్ 6 to 8 కన్క్లూషన్ ప్రిపరేషన్ ఆఫ్ టూల్స్, టూల్స్ ఎలా గ్యాదర్ చేస్తారు, తర్వాత కలెక్షన్ ఆఫ్ డేటా. ఆర్థిక మాన్యం ఎవరు వచ్చింది? ఆర్థిక మాన్యం జర్మన్ లో నేను వచ్చింది. రాత్ర